ఏంటి వెన్నుపోట వాళ్ళ మాంగారైన ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ లాక్కున్నాడు అన్నాడు నిజం ఆ మాట అప్పుడు అది కూడా జరిగిపోయి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోతుంది ఒకవేళ నిజంగా ఈయన వెన్నుపోటు పొడిచే పార్టీ లాక్కుని ఉంటుంటే ఆ పార్టీలో ఉన్న నందమూర్తి తారక రామారావు గారు కొడుకులు బాలకృష్ణ కానీ హరికృష్ణ కానీ ఎలా ఇలా మిగతా మోహన్ కృష్ణ కానీ రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో ఎందుకున్నారు ఒకవేళ వెన్నుపోటు కొడిచి ఆ పార్టీ తీసుకున్నట్టయితే వాళ్ళందరూ విడిచిపెట్టాలి కదా అదే బాలకృష్ణ గారికి ఈయన ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చాడు హరికృష్ణ గారికి రాజ్యసభ ఎంపీ సీట్ ఎందుకు ఇస్తాడు నిజంగా నందమూరుల దగ్గర నుంచి కనుక ఆ పార్టీని నేను వెన్నుపోటు పొడిచే లాక్కుంటే ఆ కుటుంబం ఇప్పుడు దాకా ఈయనతో ఎందుకు కలిసి ఉంటుంది సింపుల్ పాయింట్ ఇది అప్పుడేం జరిగింది లక్ష్మీపారవత్ గారు ఏం చేశారు లక్ష్మీపార్వతి గారి వల్ల పార్టీని ఎలాగైనా చేతుల్లో తీసుకుని ఎక్కడ దాకా ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన అర్థం కాదు అవి ఎప్పుడో పాత విషయాలు కాబట్టి ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ గారి పార్టీని ఈయన వెన్నుపోటుతో లాక్కోనడానికి కనుక ప్రజలు అనుకుని ఉంటే తర్వాత రెండుసార్లు మూడు సార్లు గెలిచాడు ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు గెలిపిస్తారు వెన్నుపోటు దాన్ని గెలిపిస్తారండి ఒకసారి అంటే పోనేమో ఆ నమ్మేశారు అనుకోవచ్చు ఈయన్ని మనం నమ్మేసినట్టు రెండు మూడు సార్లు ఎందుకు గెలిపిస్తారు సో ఆంధ్ర ప్రాంత ప్రజల్లో కూడా ఈ వెన్నుపోటు అనేది ఎవరూ నమ్మలేదు అయినా కూడా అన్న వెన్నుపోటు అని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇదే వెన్నుపోటు ఈయన పొడిచాడు ఎలా పొడిచాడు చెప్పమంటారా ఈయన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎవరి పేరుతో పెట్టిందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరే కదా ఆయన ఆయనకున్న క్యాడర్ను ఉపయోగించుకునే కదా ఈయన పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని అర్ధాంగి గారు ఎక్కన్నారు ఇప్పుడు గారికి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆ గారు ఎక్కన్నారు చెప్పండి వెన్నుపోటు అంటే అది రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారి భార్యని వెన్నుపోటు కొడిచి హైదరాబాద్ పంపించాడు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు షర్మిలమ్మని వెన్నుపోటు పొడిచి హైదరాబాద్లో పంపించాడు హైదరాబాద్ గారి పేరు వాళ్ళు ఇక బ్రదర్ అనిల్ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన అల్లుడు ఆయన కొన్నాడు ఇప్పుడు ఇక్కడేమో నందమూరి తారక రామారావు గారి కుటుంబం అంతా సీఎం చంద్రబాబు నాయుడు గారితోనే ఎక్స్సీఎం ఆయనతోనే ఉంది అంటే దాని అర్థం వెన్నుపోటు కాదు అని అర్థం ఇక్కడ గారు లేరు శర్మిలమ్మ లేదు అలాగే ఆయన ఎవడు బ్రదర్ అనిల్ లేడు అంటే వెన్నుపోటు పొడిచింది ఎవరండి ఈ వెన్నుపోటు అనేది ఎవరికి వర్తిస్తే చెప్పండి నాకు తెలిసినంత వరకు నేను అన్నకేస్తాను ఒకటి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ మా జగన్ అన్నయ్య వెన్నుపోటు అనేది ఈయనకి అసలు వర్తించనే వర్తించదు